అందరికీ నమస్కారం. నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు, అంటే మాల మహానాడు కానీ లేకపోతే మాదిగా ఎంఆర్పిఎస్ కానీ మాదిగ దొండరకు కానీ దేనికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను కోప కమిటీకి సంబంధించిన వ్యక్తిని. కాకపోతే ఏంటంటే, మందకిష్ట మాదిగ జీవితాన్ని అతను ఎంఆర్పిఎస్కి ముందు గొడవ వదిలేస్తే, ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత రెండే రెండు పట్టుకుని అతను వదల, ఒకటి వర్గీకరణ, రెండు ఆ మెల్లో కండువ. ఆ రెండు వదలకుండా సుమారు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల కాలం పోరాడిన తీరైతే అభినందించవచ్చు. ఏదైనా పోరాడితే చివరి వరకు అదే ఒకే ఒక ఎయిమ్, ఒకే ఒక ఎయిమ్, వర్గీకరణ కావాలి. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు వర్గీకరణ కావాలని చెప్పి ఆయన పట్టుకున్న ఒక ఎయిమ్ సాధించే వరకు పోరాడాడు అతను. అది రేపొద్దున ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఎన్ని తర్వాత విషయాలు. కాకపోతే ఏంటంటే, మొన్న ఒక 2-3 రోజుల క్రితం బషీర్ బగ ప్రెస్ క్లబ్లో ఏదో అక్కడ బయట పెద్ద పోస్టర్ పెట్టి రాయింది, మీటింగ్ ఏదో జరుగుతుందో, ఒక 10 కార్లు అయ్యి బయట ఉన్నాయి, ఏంటని చెప్పి ఆగితే మన కృష్ణ మాదవ్ గారిది ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుందని చెప్పి ఏదో అంటే, నేను సరేది కరెంట్ టాపిక్ కదా, దీని గురించి ఏం చెప్తాడో ఎందాం అనే ఉద్దేశంతో నేను కూడా అక్కడ ఆగి పైకి వెళ్ళాను. నేను ఎదురుగా ఆ మీటింగ్ అయిపోయింది, అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు, నమస్కారం పెడుతున్నారు, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, వస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఆయన కలుతూ జరిగింది, సార్ మీతో ఈ వర్గీకరణకు సంబంధించిన ఒక 5 మినిట్స్ మాట్లాడే టైం ఇస్తానంటే మీ ఇంటికి వస్తానండి అన్నాడు. అక్కడ నేనే మీ ఇంటికి వస్తా అన్నాడు ఆయన. నేను నవ్వు ఊరుకున్నాను. ప్రతి పొలిటీషియన్ ప్రతి ఉద్యమగాడు అనే మాట కదా, అంతకు నేనే వస్తానని చెప్పి క్యాజువల్గా అన్నాడు ఆయన చెప్పి అనుకున్నాను. ఈ లోపల ఆయనకు సంబంధించిన వ్యక్తి ఒక ఆయన నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, ఎక్కడండి అని అడిగితే చెప్పాను, ఇట్లాగ హిమాయత్ నగరయ్య పలానా ఏరియాలో అని చెప్పి చెప్పాను. ఒకే రైట్ అండి అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం అవుతుండగా 4 గంటలకు ఆ టైంకి 4-5 మధ్యలో నాకు ఫోన్ చేశాడు ఆయనే. ఫోన్ చేసి ఏమంటే మీ ఇల్లు పలానా చోట అన్నారు ఎక్కడన్నా అంటే మళ్ళీ చెప్పాను అదే అడ్రస్. 5 నిమిషాలు పోయాక ఏమంటే మీరు చెప్పిన చోటుకు వచ్చామంటే లెఫ్ట్కి తిరగాల రైట్కి తిరగాల అన్నాడు. ఏంటే బాబు ఏంటి ఏంటి విషయం అని చెప్తే ఇట్లాగా మందకృష్ణ గారు వస్తున్నారండి అని చెప్పాను. అదేంటే నాకు చెప్పబెట్టకుండా వచ్చేస్తాం ఏంటి, కనీసం నేను ఇక్కడ వర్షం పడుతుంది కరెంటు లేదు ఈ టైంలో పెద్ద ఆయన తీసుకొస్తాం ఏంటి అంటే, లేదంటే ఒకసారి కనపడి టీ తీసుకుని వెళ్ళిపోతారండి అని చెప్పి అన్నాడు. సరే అయితే అని చెప్పి నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాను, గుమ్మలోకి వచ్చాను, ఉత్తరకు వాళ్ళు వచ్చేసారు, తీసుకొచ్చాను ఆయన్ని. ఆయన యొక్క పోరాట స్ఫూర్తి గౌరవప్రదమైంది. ఆయన ఏంటంటే కొంచెం ఇంచుమించు గాంధీవాదంతోనే ఆయన ఈ ఉద్యమాన్ని అంతా నడుపుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏమి హింసాకాండకి ఏదో చెదురుమదురు సంఘటనలు తప్ప హింసాకాండకేమి తోవ లేకుండా ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చాడు. కాకపోతే ఈ ఉద్యమ ప్రయాణంలో కొన్ని 100ల మంది ఎంపీల్ని, కొన్ని 100ల మంది ఎమ్మెల్యేని, కొన్ని 1000ల మంది ప్రజల్ని, కొన్ని 1 లక్ష మంది ఆ మాదిగ సామాజిక వర్గానికి, ఆ మాదిగ సామాజిక వర్గం మరియు దాని ఉపకులాలకు సంబంధించిన వ్యక్తుల్ని కలుసుకొని వాళ్ళందరినీ ఏకతాటి మీద నడుపుకుంటూ వస్తాం అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఒక కులానికి సంబంధించి కానీ, ఒక మతానికి సంబంధించిన కానీ, ఏదైనా ఒక యాజిటేషన్ ప్రారంభిస్తే ఆ యాజిటేషన్ ప్రారంభించిన వాడి చెప్పు చేతుల్లో కూడా ఉద్యమం ఉండదు. ఎందుకంటే జనం ఎక్కువయ్యే కొలిది అది చేతులు దాటిపోద్ది. ఎవడిష్టం వచ్చిన నిర్ణయం వాడు తీసుకుంటాడు. ఆ గుంపులో గోవింద కింద ఆ ఉద్యమంలో చాలామంది చాలా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవి తీవ్ర రూపం దాల్చి హింసాకాండకు తావుతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ ఉద్యమం కూడా ఈ మాపుతో సంబంధించి ఎక్కువ జన సమీకరణ జరిగిన ఉద్యమాలు ఏ సక్సెస్ కాల. ఒక ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకటి సక్సెస్ అయిందేమో, అది అసలు ఏ విధమైన హింస లేకుండా అని చెప్పి నేను భావిస్తున్నాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే ఆయన వచ్చాడు, మంచి చెట్లు మాట్లాడాం, 5 మినిట్స్ ఉండి వెళ్ళిపోతా అన్న వ్యక్తి 40 నిమిషాలు మా ఇంట్లో గడిపాడు ఆయన. ఆయన చాలా నాకు ఏ కొన్ని డౌట్లు ఉంటే ఆయన అడిగాను. అదే సందర్భంలో ఆయన అడిగాను, ఏమంటే ఈరోజు పేపర్లోనే చూశాను మాల మహానాడుకు సంబంధించిన జాతీయ అధ్యక్షులు ఆ చెన్నయ్య గారు ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేశారట కదా ఈ వర్గీకరణకు సంబంధించి. కాకపోతే ఆయన ఏ పోస్టులు ఏ ఇంట్లోకి సంబంధించి 104 పోస్టులు ఉంటే అందులో 70 పోస్టులు మాల సామాజిక వర్గం వాళ్ళే పట్టుకెళ్ళిపోయారన్న విధంగా మీరు కామెంట్ చేస్తున్నారు, అది చాలా దారుణం, అది తప్పు. అందులో 70 పోస్టుల్లో చాలా వరకు కూడా వాళ్ళ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఓపెన్ కాంపిటీషన్లో
తెచ్చుకున్నారు కానీ రిజర్వేషన్ లో కాదని చెప్పి ఆయన అంటారు కదా, మరి మీరు ఎట్లా అన్నారంటే అంటే కరెక్ట్ అండి, 70:34. కానీ ఆయనే చెప్తున్నాడు కదా, వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్ లో పట్టుకెళ్ళారు అంటే వాళ్ళు ఎదిగినట్టే కదా. మేము కోరేది కన్నా అదేనండి, మేము కూడా ఎదగాలనే కోరుకుంటున్నాం. ఆ సమయ స్ఫూర్తికి మాత్రం నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించేది. ఒక ఉద్యమగాడు ఆవేశపడకుండా ఆలోచించి ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఏదో ఉందా, ఏముంది ఇలా ఇష్యూ, పెద్ద ఇష్యూ ఏముంది, వర్గీకరణ కావాలంటున్నారు అంతే కదా అని చెప్పి జనం అనుకుంటారు. ఎంత వర్గీకరణ కావాలనుకునే ఒక సింగిల్ లైన్ అయినా సరే దానికి ఎంత శ్రమ పడకపోతే వాళ్ళ పెట్టుకున్న మీటింగ్కి భారత ప్రధాన మంత్రి వచ్చి ఆ మీటింగ్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాడంటే అది సాధారణమైన విషయం కాదు. వీళ్ళు ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశం కానీ కొన్ని వేల మంది నాయకులు కలిసి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరికీ వీళ్ళ సమస్యను చెప్పి వీళ్ళ సమస్యకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని భుజాలు ఎక్కించుకుని తిప్పి అంత విధంగా వీళ్ళు కోఆపరేట్ చేస్తూ ప్రతి పార్టీతోనూ సమయంలో పాటిస్తూ వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు తిడుతూ వీళ్ళ కోఆపరేట్ చేసిన వాళ్ళు మెచ్చుకుంటూ అభినందిస్తూ అందరి సహాయ సహకారాలు పొంది ఈరోజు సుప్రీంకోర్టు కూడా అటువంటి నిర్ణయం తీసుకుందంటే అటువంటి వ్యవస్థనే ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా కాకుండా ఒక మహాశక్తిగా అటువంటి ఉద్యమాన్ని నడుపుతూ అనేది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే మా కమ్యూనిటీకి సంబంధించి కోప ఉద్యమ నేతలు చాలామంది ఉద్యమాలు ప్రారంభించినా సరే అందులో కొంత ప్రయాణం సాగాక కొన్ని అలజడులు సృష్టింపబడతాయి. ఓసారి బుత్తరగడ పద్మనాభ గారు ఆయన సైకిల్ ర్యాలీ పెట్టినప్పుడు ఒక ఎస్ఐ గారు రివాల్వర్ ఎవడో ఆకతాయి దుబ్బేత్తం జరిగింది. అట్లాగే మళ్ళీ కోపనాడు ఉద్యమకు సంబంధించి తుల్లో మీటింగ్ పెడితే రైల్వే దహనం ఒక రైలు నిప్పటి చేస్తూ జరిగింది. ఇటువంటి ఏంటంటే చేతుల్లో ఉండవు కానీ అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేకుండా ఈ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఈ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఒక ఉద్యమాన్ని ఇంత అత్యద్భుతంగా నడిపినందుకు అతను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నమస్కారం. రామోదరావు. జై హింద్.